వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు మీరు అందరూ? నేనైతే చాలా బాగున్నాను. వెల్కమ్ టు తెలుగు బ్యూటీ అండ్ హెల్త్ టిప్స్. ఓకే ఫ్రెండ్స్, ఈరోజు నేను మీతో వెయిట్ లాస్ గురించి షేర్ చేసుకోబోతున్నానండి. మనం ఈ వెయిట్ లాస్ని ఎలా తగ్గించుకోవాలి, ఈ ఒబేసిటీ అనేది మనకి 1 మంత్లో తగ్గిపోతుందా, ఇలాంటి డౌట్స్ మనలో చాలా ఉంటాయి కదండి. ఎలా అయినా వెయిట్ లాస్ అవ్వచ్చు. థైరాయిడ్ వల్ల వెయిట్ వచ్చేసేయచ్చు, లేదంటే ప్రెగ్నెంట్ టైంలో లేడీస్ వెయిట్ వచ్చేస్తారు, లేదంటే మినిమం మనకి ఎక్సర్సైజ్ లేకపోవటం, మనం తినే జంక్ ఫుడ్ కానీ, కూల్ డ్రింక్స్ కానీ, కేక్స్ కానీ, లేదంటే టైంలో తినకపోవటం కానీ, ఏదైనా రీజన్ కావచ్చండి, ఈ రోజుల్లో ప్రతి ఒక్కళ్ళం ఫేస్ చేస్తున్న పెద్ద ప్రాబ్లం వచ్చేసి ఒబేసిటీ. ఓకే ఫ్రెండ్స్, ఈరోజు ఈ టాపిక్ గురించి నేను మీకు ఒక చిన్న 5 టిప్స్ చెప్తానండి. ఇవి మీరు ఫాలో అవ్వండి, మీకు చాలా యూస్ఫుల్ అవుతాయి ఈ 5 టిప్స్. ఎందుకంటే నేను కూడా ఆఫ్టర్ ప్రెగ్నెన్సీ చాలా వెయిట్ గెయిన్ అయిపోయాను. నేను ఈ కొన్ని టిప్స్ పాటించడం వల్లే నేను కొంచెం వెయిట్ తగ్గాను. ఇవి నేను ఈరోజు మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను, అందుకనే నేను ఈరోజు ఈ వీడియో చేస్తున్నాను. ఓకే ఫ్రెండ్స్, నేను అవి స్టార్ట్ చేస్తాను, చలో. ఓకే ఫ్రెండ్స్, ఈరోజు నేను మీకు ఫస్ట్ షేర్ చేసుకోబోతున్నానండి, మీరు ఎర్లీ మార్నింగ్ మీరు లెగిసినాక మీరు ఫస్ట్ చేయాల్సింది ఏంటంటే లెమన్ వాటర్ తీసుకోండి. లెమన్ వాటర్ ఎక్కువ తీసుకోవటం వల్ల బాడీలో ఉన్న వేస్ట్ అంతా ముందు మనకి బయటికి వెళ్ళిపోతుందండి మోషన్ ద్వారా. ఖచ్చితంగా మీరు ఇది 1 మంత్ టైం పెట్టుకొని చేయండి. ఈ 1 మంత్లో మీరు డైలీ మార్నింగ్ కొంచెం వార్మ్ వాటర్లో ఈ ఓన్లీ లెమన్ జ్యూస్ మాత్రమే వేసుకొని ఎర్లీ మార్నింగ్ తీసుకోండి. ఈ లెమన్ జ్యూస్ అనేది మీరు మార్నింగ్, ఆఫ్టర్నూన్, ఈవినింగ్ తీసుకోండి. ఇలా మీరు 1-2 డేస్ చేయటం వల్ల బాడీలో ఉన్న వేస్ట్ అంతా ముందు మనకి బయటికి వెళ్ళిపోతుందండి. మన స్టమక్ అనేది ఫస్ట్ మనకి క్లీన్ అయిపోతుంది. ఓకేనా ఫ్రెండ్స్, సెకండ్ వచ్చేసి మీరు తీసుకునే ఫుడ్ అండి. మీరు తీసుకునే ఫుడ్ మార్నింగ్ వచ్చేసి మీరు ఓట్స్ తీసుకోండి. ఓట్స్ వల్ల కూడా వెయిట్ బాగా లాస్ అవుతారు. అండ్ మీరు స్ప్రౌట్స్ తీసుకోండి. స్ప్రౌట్స్ వల్ల కూడా మొలకెత్తిన విత్తనాల వల్ల కూడా మీరు బాగా వెయిట్ లాస్ అయిపోతారు. అండ్ మీరు రైస్ క్వాంటిటీ కూడా కొంచెమే తీసుకోండి. 1 కప్ రైస్ తీసుకుంటే 2 కప్స్ కర్రీ తీసుకోండి. మనకి కర్రీలోనే మనకి అన్ని పోషకాహారాలు మనకి కర్రీ నుంచే రావాలండి. మనకి రైస్ వల్ల ఏమీ మనకి యూజెస్ ఏమీ లేదు, మనకి బెనిఫిట్ కూడా ఏమీ లేదు రైస్ వల్ల. అందుకని మీరు రైస్ తగ్గించేసుకొని చపాతీ అలాంటివి తీసుకోండి. అండ్ థర్డ్ వచ్చేసి ఏంటంటే బాడీకి ఎక్సర్సైజ్ పెట్టుకోండి. ఏదైనా సరే ఒక ఎక్సర్సైజ్ అనేది బాడీ మార్నింగ్ కానీ ఈవినింగ్ కానీ ఎక్సర్సైజ్ అనేది వాకింగో, యోగానో, లేదంటే జిమ్మో, లేదంటే డ్యాన్సో, ఏదో ఒకటి మీకు నచ్చిన, మీకు బాగా ఇష్టపడే ఏదైనా 1 థింగ్ని మీరు సెలెక్ట్ చేసుకోండి. నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే మీరు ఈ ముద్ర ట్రై చేయండి. చూసారు కదా నేను ఎలా పెడుతున్నానో, ఇది వచ్చేసి మన రింగ్ ఫింగర్ అండి, మనం ఉంగరం పెట్టుకునే ఫింగర్ అనమాట. ఈ ఫింగర్ని ఇలా వచ్చేసి ఇలా ఫోల్డ్ చేయండి. సేమ్ దీన్ని కూడా ఇలా ఫోల్డ్ చేయండి. ఇది వచ్చేసి సూర్య ముద్ర అండి, ఇది అందరికీ తెలిసే ఉంటుంది. యోగాలో మనం ఎక్కువగా దీన్ని సూర్య ముద్రని చాలా ప్రిఫరెన్స్ ఉందండి. మనం ఇది ఎర్లీ మార్నింగ్ మీరు కుదిరినప్పుడు మీకు మార్నింగ్ టైం మాత్రం 30 మినిట్స్ మాత్రం ఈ ముద్రకు కనుక మీరు కేటాయిస్తే మీరు వెయిట్ లాస్ ఎంత తొందరగా తగ్గుతారో మీరే చూస్తారండి. ఇది ఏదో ఒక మిరాకిల్ అనమాట. ఈ సూర్య ముద్ర అనేది చాలా పవర్ఫుల్ అండి. మన బాడీలో ఎంత వేడి పుట్టిస్తుందంటే నిజంగా ఆ సూర్యుడు ఎంత వేడిగా ఉంటాడో మన బాడీ కూడా అంత వేడి అనేది ప్రొడ్యూస్ అవుతుంది. ఆ ప్రొడ్యూస్ అవ్వటం వల్ల మన బాడీలో ఉన్న ఫ్యాట్ అంతా కంప్లీట్గా కరిగిపోతుంది అనమాట డే బై డే. మీరు ఇది 1 మంత్ చేస్తే ఖచ్చితంగా 5-6 కేజీస్ వెయిట్ తగ్గుతారు ఈ ముద్ర వల్ల. అండ్ ఈ ముద్ర వేయటం వల్ల మీరు కొంచెం బాగా బాడీలో వేడి అనేది వస్తుంది. మీరు మజ్జిగ తీసుకోండి అండ్ ఓట్స్ బార్లీ నీళ్ళు ఉంటాయి కదా అవి తీసుకోండి. కొబ్బరి బొండాలు ఎక్కువ తీసుకోండి. మీరు నేను ఈరోజు చెప్పే టిప్స్లో 1 వచ్చేసి ఈ ముద్రేనండి. ఇది సూర్య ముద్ర అంటారు, చూస్తున్నారు కదా.
ఇది చాలా పవర్ఫుల్ అండి. మీరు వెయిట్ లాస్ అయినాక ఈ ముద్రను మాత్రం వేయటం ఆపేసేయండి. ఇది మనం వెయిట్ లాస్ అయిపోయినాక ఇది చేయకూడదు, ఎందుకంటే అంత హీట్ అనేది మన బాడీలో జనరేట్ చేస్తుంది అన్నమాట ఈ సూర్య ముద్ర అనేది. ఇది చాలా పవర్ఫుల్ అండి. వెయిట్ లాస్కి మాత్రం ఇది ఖచ్చితంగా, మీరు ఈ ముద్ర మాత్రం మీరు డైలీ 60 మినిట్స్ పెట్టుకోండి టైము. మార్నింగ్ తీసుకోండి, ఒక 30 మినిట్స్ తీసుకోండి, ఈవినింగ్ ఒక 30 మినిట్స్ తీసుకోండి. దీనికి మాత్రం, ఈ ముద్రకు మాత్రం మీరు టైం కేటాయించండి. ఎంత వెయిట్ లాస్ అవుతారో ఈ ముద్రలోనే మీకు తెలుస్తుంది. అండ్ సెకండ్ వచ్చేసి మీరు పడుకోవటం అండి. నైట్ మీరు 11కి 12కి అలా పడుకోకూడదు. మనం ఫుడ్ తిన్నాక, మనం ఫుడ్ మాత్రం 7 లోపే తీసుకోవాలి. మీరు పొరాటా తిన్నా, రైస్ తిన్నా, ఏ తిన్నా కూడా మీరు 7 లోపే దాన్ని మీరు ఫినిష్ చేయాలి. మార్నింగ్ టిఫిన్ కూడా, మధ్యాహ్నం లంచ్ కూడా, నైట్ డిన్నర్ కూడా అలాగే మీరు కంప్లీట్ చేసేయాలండి. అండ్ ఇంకోటి ఏంటంటే, ఈ వెయిట్ లాస్ అనేది ఎక్కువ సఫర్ అయ్యేది లేడీసేనండి. పీసీఓడి ప్రాబ్లమ్స్ అనేవి ఈ వెయిట్ లాస్ వల్లే ఎక్కువ ఫేస్ చేస్తుంటారు. పీసీఓడికి వెయిట్ లాస్ రెండు రిలేటెడ్ అండి. పీసీఓడి వస్తే వెయిట్ గెయిన్ అయిపోతే పీసీఓడి వచ్చేస్తుంది. మెయిన్ ఈ మెన్స్ట్రువల్ సైకిల్స్ కూడా కొంచెం తేడాలు వచ్చేస్తాయి లేడీస్లో ఈ వెయిట్ గెయిన్ వల్ల. ఓకేనా ఫ్రెండ్స్, నేను చెప్పినట్టు ఈ కొన్ని చిన్న చిన్న టిప్స్ మీరు ఫాలో అవ్వండి, ఖచ్చితంగా మీరు వెయిట్ లాస్ అవుతారు. అండ్ లేడీస్కి కూడా ఈ ముద్ర చాలా బెనిఫిట్ అండి. ఈ ముద్ర కోసమే సగం నేను ఈ వీడియో చేస్తున్నానంటే, ఈ ముద్ర కోసం నేను మీకు చెప్పడం కోసమనే నేను ఈరోజు ఈ వీడియో చేస్తున్నానండి. ఖచ్చితంగా నేను చెప్పిన కొన్ని చిన్న చిన్న సింపుల్ ట్రిక్స్ ఫాలో అవ్వండి. ఇంకొకటి ఏంటంటే, మీరు ఎప్పుడు వాటర్ తీసుకున్నా సరే వార్మ్ వాటర్ మాత్రమే తీసుకోవాలి, గోరువెచ్చని నీళ్లు మాత్రమే తీసుకోవాలండి. గోరువెచ్చని నీళ్ళు తీసుకోవటం వల్ల, కొంచెం మనం ఎప్పుడైనా వేడి నీళ్ళు తీసుకోవటం వల్ల కూడా మన బాడీ అంతా స్వెట్ వచ్చేస్తుంది. అలాగే మీరు ఎప్పుడు కొంచెం వేడి నీళ్ళు తీసుకోవటం వల్ల ఆ బాడీలో ఉన్న వేస్ట్ అంతా మన స్వెట్ ద్వారా మనకి బయటకు వచ్చేస్తుందండి. మన బాడీ అంతా చాలా స్ట్రెస్ రిలీజ్ అవుతుంది, ఆ వేస్ట్ ఫ్యాట్ అనేది బయటకు వెళ్ళిపోతుంది ఈ వార్మ్ వాటర్ వల్ల. ఖచ్చితంగా మీరు ఎప్పుడు వాటర్ తీసుకున్నా సరే వేడి నీళ్ళు మాత్రమే తీసుకోండి. చన్నీళ్ళు కానీ, కూల్ వాటర్ కానీ అలాంటివి అస్సలు తీసుకోవద్దు. కుదిరితే మీరు రాగి పాత్రలో నీళ్లు, రాగి చెంబులో నీళ్లు మాత్రమే తీసుకోండి. ఖచ్చితంగా ఎక్సర్సైజ్ చేయండి, మంచి ఫుడ్ తీసుకోండి, ఎప్పుడు సంతోషంగా ఉండండి, ఎప్పుడు నవ్వుతూ ఉండండి. మీరు మనం ఎంత హ్యాపీగా ఉంటామో మన లైఫ్ స్టైల్ కూడా అంత హ్యాపీగా ఉంటుందండి. మనం హ్యాపీగా ఉంటే మనం అందరినీ హ్యాపీగా ఉంచగలుగుతాం. అండ్ వెయిట్ లాస్ ఉన్న వాళ్ళు చాలా ప్రాబ్లమ్స్ ఫీల్ అవుతూ ఉంటారు. డోంట్ వరీ అండి, నేను చెప్పిన కొన్ని చిన్న చిన్న సింపుల్ ట్రిక్స్ పాటించండి. ఈ ముద్ర వేసుకోండి, వేడి నీళ్ళు, లెమన్ వాటర్ ఎక్కువ తీసుకోండి, ఖచ్చితంగా ఎక్సర్సైజ్, డ్యాన్స్. చాలామందికి డ్యాన్స్ చాలా ఇష్టంగా ఉంటుంది, మీరు డ్యాన్స్ చేసుకోండి, మీ బాడీ మైండ్ అంతా రిలీజ్ అయిపోతుంది కదా, ఫ్రీగా అయిపోతాం కదా. ఇదండి ఈరోజు నా వీడియో, చాలా చిన్న వీడియో. మీకు కనుక నచ్చితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన బెల్ ఉంటుంది కదా దాన్ని ట్యాప్ చేయండి, నేను ఎప్పుడు వీడియో చేసినా మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఓకేనా ఫ్రెండ్స్, లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయండి ప్లీజ్. నా వీడియో కనుక మీకు నచ్చకపోతే స్కిప్ చేసేయండి ప్లీజ్, బ్యాడ్ కామెంట్స్ పెట్టద్దు. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. బాయ్ ఫ్రెండ్స్.